గాయస్, ఏపీలో జరిగే ఎన్నికల పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించడం జరిగింది. సో యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, లైక్ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు కేసీఆర్ ఉన్న గవర్నమెంట్ అయినా కానీ, ఇప్పుడున్న ఏపీలోని జగన్ గారి గవర్నమెంట్ అయినా కానీ, ఉన్న గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఉన్నారు చాలా వరకు చాలా మంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏవి పూర్తి చేయలేదని చాలా వరకు. సో దాని మీద ఆగ్రహంగా, లైక్ అంటే కోపంగా ఉన్నారు ప్రజలైతే. సో మోస్ట్లీ ఎట్లా అంటే, లైక్ అపోజిట్ అంటే ఈ జగన్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కాకుండా మన కాంగ్రెస్కి ఇద్దామని ఒకసారి ఎలా చేశారో, సేమ్ ఏపీలో కూడా అదే జరగబోయే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. అండ్ షర్మిల గారితో కూడా మళ్ళీ కాంగ్రెస్ ఇంకా డెవలప్ అవుతుంది, దానికి కూడా ఒక కొత్త అడుగు అయితే మేము వేసాము, ఒక కొత్త స్టెప్ అయితే వేసాము అనుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పుకొచ్చాడు అనమాట. సో చూడాలి, ఇప్పుడైతే నాకైతే షర్మిల వాళ్ళు గెలుస్తారా అంత సీన్ అయితే లేదు, బట్ జగన్ కున్న ఇంకా టీడీపీ ఒక్కసారి లైక్ జనసేన వీళ్ళ కనుక చూసుకుంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వి కాన్సే, ఎందుకంటే లైక్ కొంతమంది కేసీఆర్ చెప్పాడు అతనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జగనే గెలుస్తుందని. అండ్ లైక్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎట్లా అంటే, లైక్ అపోజిట్కి ఎక్కువగా అంటే ఎన్నిసార్లు చూస్తాం ఈ జగన్ పాలన చూసిందే కదా ఎంత ఆగమాగమైంది ఏపీ. సో అసలు క్యాపిటల్స్ లేవు, క్యాపిటల్ సిటీ ఒక అది డిక్లేర్ కూడా చేయలేదు. సో ఎందుకు ఊకే జగన్ ఈసారి కొత్త వాళ్ళకి ట్రై చేద్దామని ఆలోచనలో కూడా ఉన్నారు ప్రజలు. సో మనకైతే ఏం చెప్పలేము. సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు రావాలనుకుంటున్నారు ఏపీ సీఎం జగన్, లేకపోతే టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, వీళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన, సో మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని కొత్త అప్డేట్స్ కొరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.